పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ కవితని ఈడీ అరెస్ట్ చేసింది. నేడు ఉదయం నుంచి ఈడీ ఐటీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేశారు. అనంతరం అరెస్ట్ నోటీసులు ఇచ్చిన ఈడీ ఆమెను అదుపులోకి తీసుకుంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో కవిత ఇంట్లో ఉదయం నుంచి సోదాలు జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం కవిత ఇంట్లో తనిఖీలు చేపట్టింది. 4 టీములుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ఈడీ అధికారులతో పాటు ఐటీ అధికారులు కూడా ఈ తనిఖీల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా ఈ సోదాలు జరిపినట్టు సమాచారం. కవితతో పాటు ఆమె భర్త వ్యాపార వ్యవహారాలపై కూడా అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. ఈ కేసులో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆ తరువాత కూడా సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. మొదట కవిత పేరు కేవలం సాక్షిగా మాత్రమే ఉండగా ఇటీవల నిందితురాలిగా సిబిఐ పేర్కొంది. విచారణకు హాజరు కావాలని కూడా సమ్మన్లను జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కాలేనని కవిత బదులిచ్చింది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో కూడా తాజాగా విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం 19 మార్చికి విచారణకు వాయిదా వేసింది. ఈ కేసులో తీర్పును బట్టి ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కవితను సోదరుల తర్వాత కవితను అదుపులోకి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని మధ్యాహ్నం నుంచి వార్తలు వచ్చాయి. కవిత ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తుండడం, ఇప్పటికే కవిత ఆమె సహాయకుల ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో కవిత అరెస్ట్ చోటు చేసుకోవచ్చని ప్రచారం సాగింది. అందుకు తగితే కవిత అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే తనపై చర్యలు తీసుకోకుండా ఆపాలన్న కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎలాంటి అరెస్టులు ఉండవని ప్రచారం జరిగింది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా కవితకు అనుకూలంగా వస్తుందని ఆమె లీగల్ టీం చెప్పింది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ 19 మార్చికి విచారణ ఉండటంతో అంతవరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవని బీఆర్ఎస్ వర్గాలు ధీమాతోనే ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి ఏకకాలంలో ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టి కవితను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.